హాయ్ వ్యూవర్స్ మీరు నా వీడియోస్ ని youtube.com/hafiztime అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ ని మీ మెయిల్ లోకి పొందొచ్చు అంతే కాకుండా timecomputers.in అనే వెబ్‌సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ ని చూడొచ్చు వ్యూవర్స్ చూడండి నాకు చాలా మంది ఫోన్స్ కాల్స్ మెసేజెస్ చేస్తున్నారు అడ్వాన్స్డ్ ఎక్సెల్ మీద ట్యూటోరియల్ క్రియేట్ చేయమని అందుకోసం నేను ఇవాల్టి నుంచి అడ్వాన్స్డ్ ఎక్సెల్ మీద సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను అంతే కాకుండా చూడండి వ్యూవర్స్ నేను ఎవరో తెలియకపోయినా నా మీద నమ్మకం తోటి నేను బ్యాంక్ అకౌంట్లో మనీ ఏమనగానే మనీ చేసిన వాళ్ళందరికీ సిరీస్ పర్చేస్ చేసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు అంతేకాకుండా వేరే కంట్రీస్ నుంచి వేరే అదర్ స్టేట్స్ నుంచి ఫోన్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు బికాస్ యాక్చువల్లీ నేను ఈ ట్యుటోరియల్ ఈ సిరీస్ని ఈ ఛానల్ని టైంపాస్ కోసం క్రియేట్ చేశాను కాకపోతే నాకు చాలామంది మెసేజ్ చేశారు మీ ట్యుటోరియల్ వల్ల మాకు జాబ్స్ రావడానికి కూడా సహాయపడ్డాయని ఎంఎస్ ఆఫీస్ ట్యూటోరియల్ అంతే కాకుండా ఇంటర్వ్యూలో కూడా నాకు అడిగిన క్వశ్చన్స్ని మేము క్లియర్ చేసుకున్నాం అని నాకు మెసేజెస్ చేశారు వ్యూవర్స్ నేను ఈ ట్యూటోరియలే కాకుండా ఇంకా ముందే క్రియేట్ చేయబోయే ట్యూటోరియల్ని కూడా మరింత క్లియర్గా మరింత క్లారిటీతో మరింత డెప్త్గా తయారు చేస్తాను మీరు వాటి కూడా ఈ ట్యూటోరియల్ని ఆదరించినట్టే వాటిని కూడా ఆదరిస్తారని ఆశిస్తూ ఇవాళ నుంచి మనం అడ్వాన్స్డ్ ఎక్సెల్ ట్యూటోరియల్ క్రియేట్ చేస్తాం ఓకేనా చూడండి వ్యూవర్స్ అడ్వాన్స్డ్ ఎక్సెల్లో మనకు యాక్చువల్లీ నేను మీకు ఇంతకుముందు ఎక్సెల్ ట్యూటోరియల్ చెప్పాను కాకపోతే ఏంటంటే అది బేసిక్ అన్నట్టు బేసిక్ అంటే ఈ ఆప్షన్స్ అన్నీ మీకు దాదాపు అన్ని ఆప్షన్స్ చెప్పాను నేను కదా కాకపోతే ఇప్పటి నుంచి ఇంకా మరింత డెప్త్గా నేర్చుకుందాం ఓకే దానిలో చూడండి వ్యూవర్స్ ఎక్కువగా మనం ఎక్సెల్లో యూజ్ చేసే ఆప్షన్స్లలో కాపీ పేస్ట్ ఎక్కువ యూజ్ అవుతుంటుంది ఓకేనా కాపీ పేస్ట్ అనే ఆప్షన్ చాలా యూజ్ అవుతుంది కాకపోతే చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక డేటా క్రియేట్ చేసి చూపిస్తాను మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నేమ్ అని టైప్ చేసుకున్నాను ఓకే తర్వాత ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ రూల్ నెంబర్ ఇచ్చేద్దాం ఓకే తర్వాత ఇక్కడ వచ్చేసి మార్క్స్ ఇచ్చేద్దాం మార్క్స్ అని టైప్ చేసేసుకుందాం ఓకేనా టైప్ చేసుకున్నాక చూడండి నేను చెప్పాను ఈ కాలం దీనికి ఫిట్ కావాలంటే ఇక్కడ డబల్ క్లిక్ చేయాలని చెప్పాను గుర్తుంది కదా దీన్ని కూడా ఇక్కడ క్లిక్ చేస్తే డబల్ క్లిక్ అవుతుంది ఓకే తర్వాత నేమ్ సంథింగ్ ఏదో ఒక కొన్ని నేమ్స్ టైప్ చేసేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నేను హఫీజ్ సయ్యద్ టైం ఇష్టం మీరు ఏ పేరు అయినా ఇచ్చేసుకోండి యాక్ట్రెస్ పేరు కూడా ఇచ్చేద్దాం ఓకే ఇచ్చేసి దీన్ని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసుకుంటే ఇవే నేమ్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం లేకుండా నేను ఇలా చేసుకున్నాను తర్వాత రూల్ నెంబర్ ఇచ్చేసుకున్నాను 1 టైప్ చేసేసాను 1 టైప్ చేసిన తర్వాత చూడండి వ్యూవర్స్ ఇక్కడ నేను మీకు ఒక చిన్న ఫార్ములా చూపిస్తున్నాను ఈక్వల్ టు అని టైప్ చేయండి అంటే ఇంతకుముందు నేను చెప్పింది ఎలా ఉంది అంటే 2 టైప్ చేసేసుకొని ఈ రెండింటిని సెలెక్ట్ చేసేసుకొని డబల్ క్లిక్ ఇచ్చేస్తే ఈ కింది దాకా వెళ్ళిపోతుంది ఇదే సిరీస్ కంటిన్యూ అవుతుందని చెప్పాను కదా అలా కూడా చేసుకోవచ్చు లేకపోతే చూడండి ఇంకొకటి ఈక్వల్ అని టైప్ చేసుకున్న తర్వాత దీనికి ఈ పైన ఉన్న సెల్కి ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇదేంటి బి కాలంలో 8th రోలో ఉంది కాబట్టి B8 అని వచ్చింది దానికి +1 చేయమని ఇస్తున్నాను ప్లస్ ఇచ్చి 1 చేయమని ఇచ్చేసాను ఇచ్చేసి ఇలా చేసినా కూడా మీకు డబల్ క్లిక్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతే అలా వస్తుంది అలా కూడా +1 కాకుండా నేను +2 ఇచ్చాను అనుకోండి లేకపోతే +4 ఇచ్చాను అనుకోండి అలా కూడా చేయొచ్చు మీరు +4 ఇస్తే దానికి ఎంత యాడ్ అవ్వకుంటూ వెళ్ళిపోయింది చూడండి అన్నిటికీ 4 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది అంటే ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని మనం డబల్ క్లిక్ ఇచ్చేస్తే ఆటోమేటిక్ దానికి ఆ సిరీస్ కంటిన్యూ అవ్వకుంటూ వెళ్ళిపోతుంది అన్నట్టు ఓకేనా ఇలా కూడా మనం చేసేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ రూల్ నెంబర్ ఇది వచ్చేసి మార్క్స్ ఇద్దాం మార్క్స్ ఇచ్చేటప్పుడు చూడండి నేను మీకు ఇక్కడ ఇంకొక ఫార్ములా చూపిస్తాను నేను మీకు వర్డ్లో =rand అని చెప్పాను గుర్తుందా అలాగే ఇందులో కూడా ఉంటుంది చూడండి =rand between ఇది ఎందుకు అంటే మనకు ర్యాండమ్గా నెంబర్స్ రావడానికి నాకు మార్క్స్ రావాలి ఎక్కడి నుంచి అంటే 10 మార్క్స్ నుంచి 100 మార్క్స్ మధ్యలో అంటే 10, 100 అని చేశాను చూడండి ఫార్ములా ఏం టైప్ చేశాను మీరు ఫార్ములా బార్లో చూడొచ్చు పెద్దగా =rand between బ్రాకెట్లో 10, 100 అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేశాను మీకు ఇక్కడ ఏం కనిపించదు మీరు ఎప్పుడైతే దీన్ని డ్రాగ్ చేసుకుంటూ వెళ్తారో ఇట్లా డ్రాగ్ చేసుకుంటూ అప్పుడు 10 నుంచి 100 మధ్యలో ఏ నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు చూడండి ఇక డబల్ క్లిక్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఇక్కడ ఆల్రెడీ ఎంతవరకు ఎన్ని నెంబర్స్ వరకు డ్రాగ్ చేసుకున్నా 22 నెంబర్స్ వరకు అక్కడ దాకా ఆటోమేటిక్ ఫిల్ అవ్వకుండా వెళ్ళిపోతుంది డబల్ క్లిక్ ఇచ్చేస్తే ఓకేనా వచ్చేసాయి ఆటోమేటిక్ నెంబర్స్ అంటే 70, 80 అంటే ర్యాండమ్గా వస్తాయి దాని ఇష్టం వచ్చిన నెంబర్స్ తీసేసుకుంటుంది దానికి ఫార్ములా ఏంటి అంటే =rand between అన్నట్టు ఓకేనా దీనిలో కొన్ని నేమ్స్ తీసేద్దాం మనం కాపీ పేస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుందని మీకు చూపించడానికి ఈజీగా ఉంటుందని తీసేసాను తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని సరే దీన్ని ఫిట్ చేసేసి దీనికి కొంచెం కలర్ఫుల్గా చేసేద్దాం బ్యాక్గ్రౌండ్ కలర్ ఒక yellow కలర్ పెట్టేసుకుందాం. దీని చుట్టూ బార్డర్స్ కూడా పెట్టేద్దాం. ఓకేనా? ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనం దీన్ని నేను సెలెక్ట్ చేసేసుకొని కాపీ చేశాను. ఇదే మ్యాటర్ నాకు ఇక్కడ కావాలంటే ఏం చేయాలి, నేను సెలెక్ట్ చేసి కాపీ చేసి నాకు ఎక్కడైతే కావాలో అక్కడ క్లిక్ చేసుకుని కంట్రోల్ V, ఇక్కడ కంట్రోల్ C రైట్ క్లిక్ చేసి కాపీ చేసినా వస్తుంది, లేదా కంట్రోల్ C అన్న కాపీ అవుతుందని చెప్పాను కదా. ఇట్లా సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ C అని నాకు ఎక్కడైతే కావాలో అక్కడ క్లిక్ చేసుకుని కంట్రోల్ V అంటే అదే మ్యాటర్ ఇందులో పేస్ట్ అవుతుంది. కామన్ ఇది మనకు కదా. అలా కాకుండా ఇంకొకటి ఉంటుంది మీకు ఆప్షన్ పేస్ట్ స్పెషల్. ఏంటిది? పేస్ట్ స్పెషల్ ఇక్కడ ఉంది చూసారా, ఇది ఈ ఆప్షన్. ఇది చాలా యూస్ఫుల్ ఆప్షన్. చూడండి నాకు అన్ని చోట్లలో ఇప్పుడు చూడండి దీనిలో నాకేముంది, నేమ్స్ ఉన్నాయి, ఓకే, ఫార్ములాస్ ఉన్నాయి. దీనిలోనే ఫార్ములాస్ ఉన్నాయని ఎట్లా చెప్తాను చూడండి, నాకు ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది కదా, దీనికి నేను ఫార్ములా అప్లై చేశాను. అంటే అన్ని వేళలో నాకు అప్పుడప్పుడు నాకు ఈ డాటానే అవసరం అవుతుంది, కొన్నిసార్లు నాకు దీనిలో ఉండే నెంబర్సే అవసరం అవుతాయి, కొన్నిసార్లు దీనిలో ఉండే ఫార్ములాసే అవసరం అవుతాయి. ఫార్ములాస్ అంటే తెలుసు, అయ్యో ఇక్కడ వచ్చింది చూడండి, దీన్ని క్లిక్ చేస్తే ఫార్ములా అప్లై చేసాను చూసారు ఇందాక, ఆ ఫార్ములాసే అవసరం అవుతాయి. కొన్నిసార్లు ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను చూసారా, అదే అవసరం అవుతుంది. లేకపోతే కొన్నిసార్లు నాకు ఈ బార్డర్స్ అవసరం అవుతాయి. అంటే నేను కాపీ చేసేటప్పుడు ఓన్లీ బార్డర్సే కావాలి, ఒక్కొక్కసారి కాపీ చేసేటప్పుడు నాకు ఒక్కొక్కసారి ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కలరే రావాలి, అలాంటివి ఉంటాయి అన్నట్టు. లేకపోతే ఒక్కొక్కసారి ఏం అవసరం లేదు, లేకపోతే ఒక్కొక్కసారి అన్నీ కావాలి. ఇలాంటి వాటి కోసం మనం పేస్ట్ స్పెషల్ అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చు. మీరు కాపీ పేస్ట్ చేస్తే ఏమవుతుంది, మొత్తం వస్తుంది. నాకు మొత్తం వద్దు, నాకు మొత్తం కాకుండా ఓన్లీ కలర్సే కావాలి, లేదా బార్డర్సే కావాలి, లేదా ఏం కావాలి, ఫార్మాటింగ్ కావాలి. అలాంటప్పుడు మనకి పేస్ట్ స్పెషల్ అనే ఆప్షన్ చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ నుంచి క్లిక్ చేసి పేస్ట్ స్పెషల్ వచ్చినా వస్తుంది చూడండి. నేను ఇక్కడ క్లిక్ చేస్తే పేస్ట్ స్పెషల్ అనే ఆప్షన్ హైలైట్ అవుతుందా? అవ్వట్లేదు. అది ఎప్పుడు హైలైట్ అవుతుంది అంటే మీరు సెలెక్ట్ చేసుకొని కాపీ చేస్తేనే ఇక్కడ ఉన్న ఆప్షన్, అంటే సెలెక్ట్ చేసినంత మాత్రాన కూడా రాదు. సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ C అనండి, అప్పుడు మీకు పేస్ట్ అనేది పనిచేస్తుంది అండి, పేస్ట్ స్పెషల్ అనేది. ఓకేనా? చాలా యూస్ఫుల్ ఆప్షన్, ప్రాక్టీస్ చేయండి బాగా నేను చెప్పిన తర్వాత. ఇక్కడ క్లిక్ చేసేసుకొని మనం పేస్ట్ చేసి ఇది ఉన్నది ఉన్నట్టు కాపీ అవుతుంది కదా, పేస్ట్ అవుతుంది కదా. ఇప్పుడు నేను దీని మీద రైట్ క్లిక్ ఇచ్చినా కూడా నాకు పేస్ట్ స్పెషల్ అనే ఆప్షన్ వస్తుంది. వచ్చిందా? లేదా ఇక్కడికి వెళ్ళి కూడా మీరు తెచ్చుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, ఇప్పుడు నేను చూడండి ఇక్కడ పేస్ట్ స్పెషల్ క్లిక్ చేశాను. పేస్ట్ స్పెషల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏముంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆప్షన్స్ అన్నీ చూద్దాం మనం. ఆల్ అని ఉంది, ఆల్ని క్లిక్ చేసి ఓకే క్లిక్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమైంది, నాకు మొత్తం పేస్ట్ అయిపోయింది. ఓకే, తర్వాత చూడండి దానిలోనే మళ్ళీ రైట్ క్లిక్ చేసి పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళేసి ఇక్కడ ఏముంది, ఫార్ములాస్ని క్లిక్ చేసుకొని ఓకే క్లిక్ చేశాను, ఇది పేస్ట్ అయిపోయింది. ఓకేనా? తర్వాత వచ్చేసి మళ్ళీ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళేసి ఇక్కడ ఏముంది, వాల్యూస్ అని ఉంది, వాల్యూస్ క్లిక్ చేసుకొని ఓకే క్లిక్ చేశాను, మళ్ళీ అవే పేస్ట్ అయ్యాయి. చూడండి నాకు ఫార్ములా క్లిక్ చేసినా అదే పేస్ట్ అయింది, వాల్యూస్ క్లిక్ చేసినా అదే పేస్ట్ అయింది. చూసారా? మీకు ఏమైనా దీనిలో డిఫరెన్స్ కనిపిస్తుందా? మరి దానిలో డిఫరెన్స్ ఉంది ఏంటి చూడండి అని అంటే మీకు ఇక్కడ ఏం కనిపించదు, అది ఇది రెండు సేమ్ లాగానే కనిపిస్తుంది. చూడండి మనం దీని కిందనే పేస్ట్ చేసి చూద్దాం. సరే, ఇక్కడ చూడండి ఇప్పుడు దీన్ని రెండు సేమ్ కనిపిస్తున్నాయి. తేడా ఏంటి అంటే చూడండి, ఇప్పుడు నేను దీన్ని ఎట్లా పేస్ట్ చేశాను, నేను పేస్ట్ యాజ్ ఫార్ములా లాగా పేస్ట్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, దీన్ని క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ మీకు పైన ఏం కనిపించింది, దీని లోపల ఇక్కడ ఫార్ములా ఉంటుంది అన్నట్టు. అంటే ఇది పేస్ట్ యాజ్ ఫార్ములా, అంటే ఫార్ములా లాగా మొత్తం ఫార్ములాతో సహా పేస్ట్ చేస్తుంది. ఇక్కడ పేస్ట్ యాజ్ వాల్యూస్ అంటే చూడండి నేను ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే దీని లోపల ఏమైనా ఫార్ములాస్ ఉన్నాయా, దీన్ని క్లిక్ చేస్తే లేవు, అంటే ఫార్ములాస్ లేకుండా పేస్ట్ చేస్తుంది అన్నట్టు అదే నెంబర్ని. ఓకేనా? ఉంటేంటి లేకపోతే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. చూడండి ఇప్పుడు నేను దీనిలోకి ఏదైనా నెంబర్ డిలీట్ చేశాను అనుకోండి, 2ని డిలీట్ చేస్తే చూడండి ఫార్ములా మొత్తం అన్నిటికి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని డిలీట్ చేస్తే చూడండి ఇక్కడ కూడా నెంబర్స్ చేంజ్ అవుతున్నాయి. అదే మీరు ఇక్కడ డిలీట్ చేయండి ఏం ఎఫెక్ట్ అవ్వట్లేదు, చూడండి ఇక్కడ డిలీట్ చేయండి ఏం ఎఫెక్ట్ అవ్వట్లేదు, మామూలుగానే ఉంటుంది. అదే ఇక్కడ డిలీట్ చేస్తే ఏం ఎఫెక్ట్ అవ్వట్లేదు, సేమ్ అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ నేను చూడండి ఒక 82 డిలీట్ చేస్తే కింది వాటికి కూడా ఆ ఫార్ములా అనేది అప్లై చేంజెస్ చేస్తుంది అన్నట్టు. అలాంటప్పుడు మనకి ఏంటంటే ఫార్ములా వద్దు, ఓన్లీ నెంబర్సే కావాలి అని అన్నప్పుడు మనం ఏం యూజ్ చేయొచ్చు అంటే ఇక్కడ ఇందులో కాపీ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ చేసి రైట్ క్లిక్ చేసి పేస్ట్ స్పెషల్లో పేస్ట్ యాజ్ వాల్యూస్, అంటే వాల్యూస్ తీసుకుంటేనేమో ఓన్లీ నెంబర్స్ వస్తాయి, ఫార్ములాస్ తీసుకుంటేనేమో ఫార్ములా కూడా పేస్ట్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? తర్వాత చూడండి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, కాపీ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ స్పెషల్లో ఫార్మాట్స్, దీన్ని క్లిక్ చేసుకొని ఓకే క్లిక్ చేశాను అనుకోండి, నాకు నంబర్స్ కానీ వాల్యూస్ కానీ ఏం ప్రింట్ కావు, ఏం పేస్ట్ కావు. చూడండి దానిలో ఉండే ఫార్ములాస్ కూడా ఏం పేస్ట్ కాలేదు, ఓన్లీ ఫార్మాట్ పేస్ట్ అయింది. ఫార్మాట్ అంటే ఏంటంటే దీని లోపల ఉండే కలర్, దీని చుట్టూ ఉండే బార్డర్స్ మాత్రమే పేస్ట్ అవుతాయి అన్నట్టు. అలా ఓన్లీ నాకు దాని ఫార్మాటింగ్ మాత్రమే పేస్ట్ కావాలి అంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. तरह चूँ दीन अंत सैलक्ट राइट क्लिक डिलीट तरवा चूँ इक दीन इंकोटी मल्ल दी सैलक्ट कापी ओके फस्ट दाने क्लिक शिफ्ट पेटी लास्ट दाने क्लिक मोतम सेलेक्ट अवुतुंदनी नेनु इंतकुमुंदु लेसन्स लो कूडा मीकु चेप्पानु कंट्रोल सी अनि कापी चेसुकुन्न तर्वात मल्ली इक्कड राइट क्लिक चेसी एम चेयाली पेस्ट स्पेशल तर्वात इक्कड इंकोक ऑप्शन उंदी चूडंडी कामेंट्स कामेंट्स गुर्तुंदा नेनु इंतकुमुंदु चेप्पिंदी गुर्तुकुलेदा चूडंडी एम लेदु कामेंट इव्वाली अंटे राइट क्लिक इव्वंडी इक्कड दीनिलो वीडिकी टाइम अने पर्सन की इंदुलो 100 अने मार्क्स एंदुकु वच्चायि అనేది మనం దాని గురించి కామెంట్ రాయాలనుకోండి లేకపోతే 90 అనేది ఎందుకు వచ్చిందో కామెంట్ రాయాలనుకోండి అలాంటప్పుడు రైట్ క్లిక్ చేసి ఏం చేయాలి మనం ఇన్సర్ట్ కామెంట్ క్లిక్ చేయండి కామెంట్ క్లిక్ చేసేసి ఇక్కడ రాయండి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఆ రోజు కాపీ బాగా జరిగిందని రాసుకోండి అనుకోండి ఓకేనా మీ ఇష్టం మీరు ఏదైనా రాసేసుకోండి అట్లా చిన్న ఓకే అలా ఎగ్జాంపుల్ ఇచ్చేసాను ఇప్పుడు చూడండి నేను దీన్ని కాపీ చేసేసుకున్నాను కాపీ చేసేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తే నాకు ఓన్లీ కామెంట్ మాత్రమే రావాలన్నట్టు అలాంటప్పుడు రాదు అదే నేను పేస్ట్ స్పెషల్ తీసేసుకొని కామెంట్స్ ని క్లిక్ చేసుకొని ఓకే క్లిక్ చేసేసాను అనుకోండి అప్పుడు అండి ఇక్కడ ఉన్న కామెంటే నాకు ఇక్కడ వస్తుంది అన్నట్టు అలా కామెంట్ ని పేస్ట్ చేయాలి అంటే ఆ కామెంట్ అనే ఆప్షన్ ని యూస్ చేసుకోవచ్చు అన్నట్టు ఓకేనా తర్వాత చూడండి మళ్ళీ దీన్ని కాపీ చేసుకుందాం ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి మళ్ళీ పేస్ట్ స్పెషల్ లోకి వెళ్ళాం పేస్ట్ స్పెషల్ లోకి వెళ్ళిన తర్వాత చూడండి ఆల్ ఎక్స్పెక్ట్ బోర్డర్స్ అని ఉంది అంటే దీన్ని క్లిక్ చేసుకొని ఓకే క్లిక్ చేశాను అనుకోండి అంటే మీకు ఒక యాక్సెప్ట్ బార్డర్ తప్ప మిగతా అంతా ఆల్ యాక్సెప్ట్ బార్డర్ అంటే అది తప్ప మిగతా అంతా పేస్ట్ అవుతుంది అన్నట్టు బార్డర్ రాదన్నట్టు ఓకేనా తర్వాత చూడండి రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ స్పెషల్లో ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి కాలమ్ విడ్స్ ఇది చాలా యూజ్ అవుతుంది చూడండి ఇది కూడా ఎలా అంటే ఇప్పుడు నేను దీనిలోకి వెళ్ళేసి దీని సైజ్ నాకు కొంచెం పెంచాలనుకున్నాను పెంచేశాను ఓకేనా దీన్ని కూడా పెంచాలనుకున్నాను ఓకే ఇప్పుడు చూడండి నేను కాపీ చేసుకున్నాను కంట్రోల్ సి కాపీ చేసుకొని నేను దీన్ని వేరే షీట్లోకి పేస్ట్ చేయాలనుకున్నా లేదా ఇదే షీట్లోనే పేస్ట్ చేసుకోండి వేరే షీట్లోకైనా పేస్ట్ చేసుకోండి నేను చూడండి వేరే షీట్లోకి వెళ్ళేసి ఇక్కడ క్లిక్ చేసుకొని ఏం చేస్తున్నానంటే పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళేసాను డైరెక్ట్ మామూలుగా ఓకే అని పేస్ట్ చేసేసాను పేస్ట్ చేసేస్తే చూడండి మీకు ఏమైందంటే ఓన్లీ నెంబర్స్ ఇవన్నీ పేస్ట్ అయ్యాయి కాకపోతే ఏంటంటే ఆ విడ్స్ పేస్ట్ కాలేదు అంటే ఇప్పుడు నేను ఈ సైజ్ పెంచుకున్నదంతా పేస్ట్ కాలేదు దీని సైజ్ పెంచాను లేదా దీన్ని తగ్గించాను అనుకోండి ఓకే మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను ఇట్లా పెంచుకుంటూ ఉండాలి దీన్ని పెంచాలి కదా అలాంటి అవసరం లేకుండా మనం ఏం యూజ్ చేయొచ్చు అంటే ఈ పేస్ట్ స్పెషల్లో కాలమ్ విడ్స్ దీన్ని క్లిక్ చేసుకొని ఓకే క్లిక్ చేస్తే మీకు పేస్ట్ అవుతుంది ఏంటి పేస్ట్ ఏది గుర్తుపెట్టుకోండి నంబర్స్ పేస్ట్ అవ్వవు ఆ మనం సైజ్ ఇంతకుముందు సెట్ చేసిన సైజెస్ ఉన్నాయి చూసారా ఇప్పుడు చూడండి ఈ సైజ్ ఉన్నది చూసారా అది మాత్రం పేస్ట్ అవుతుంది అన్నట్టు కాలం విడ్స్ పేస్ట్ అవుతాయి అన్నట్టు ఇట్లా తర్వాత మనకు దీనిలో వాల్యూస్ కావాలంటే సింపుల్ పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళేసి ఇంతకుముందు ఏమన్నాం ఆల్ ఓకే క్లిక్ చేస్తే అప్పుడు ఈ విడ్త్లోనే మనకు ఆ వాల్యూస్ అనేవి పేస్ట్ అవుతాయి అన్నట్టు అలా ఈ కాలం విడ్స్ అనే ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఓకేనా తర్వాత చూడండి మనకు ఇంకొకటి చాలా ప్రాబ్లం వచ్చే విషయం ఏంటంటే అంటే మనం ఎక్కువగా దీన్ని సెలెక్ట్ ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేసేస్తాను ఇక్కడ ఒకటి చూడండి ఈ ఒక నెంబర్ ఫార్మాట్ ఇద్దాం అంటే ఒక డేట్ ఫార్మాట్ ఇద్దాం ఓకేనా డేట్ ఫార్మాట్ ఇవ్వాలి అంటే చూడండి 1 జనవరి 2014 అని ఇచ్చేసాను నేను ఓకే ఇలా ఇచ్చిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం దీనికి 2 యాడ్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈక్వల్ టు దీన్ని క్లిక్ చేసేసుకొని ప్లస్ 2 యాడ్ చేయాలి అంటే ప్రతి అంటే ఇప్పుడు ఇట్లా సెలెక్ట్ చేసుకొని 3 వస్తాయి అన్నట్టు అట్లా రావడానికి అన్నట్టు ఇది ఓకేనా ఇప్పుడు రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఇట్లా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోయామంటే మనకి నెంబర్స్ వస్తాయి ఓకే వచ్చిన తర్వాత చూడండి నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకున్నాను కాపీ చేసుకొని మళ్ళీ బయట క్లిక్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేశాను ఓకేనా పేస్ట్ చేసిన తర్వాత మనకు చూడండి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది ఏం ప్రాబ్లం అంటే అది చూపిస్తాగండి నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ స్పెషల్లో ఇక్కడ నేను వాల్యూస్ అందిసేసుకొని ఓకే క్లిక్ చేశాను ఓకే క్లిక్ చేస్తే చూడండి మీ ఇక్కడ ఏమైందంటే ఏవో నెంబర్స్ ప్రింట్ చేశాయి కానీ నేను కాపీ చేసింది మాత్రం ఏంటి అంటే డేట్ని కాకపోతే ఇది ప్రింట్ చేసింది ఏం ఫార్మాట్ని ప్రింట్ చేసింది అంటే ఏదో నెంబర్స్ని ప్రింట్ చేసింది మళ్ళీ నేను దీన్ని చేంజ్ చేయాలంటే మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ నెంబర్స్ అని ఉంటుంది దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒకటి డేట్ అనే ఫార్మాట్ ఉంటుంది డేట్ అనే ఫార్మాట్లోకి వెళ్ళేసి మనకు ఏ డేట్ కావాలో ఆ డేట్ని క్లిక్ చేస్తే అప్పుడు మనకు ఆ డేట్ ఫార్మాట్లో వస్తుంది అన్నట్టు ఓకేనా అంటే ఇదంతా ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేకుండా ఎప్పుడైనా సరే మీరు ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసుకొని కాపీ చేసేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసి పేజ్ స్పెషల్లో పేస్ట్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫార్ములా అండ్ నెంబర్ ఫార్మాట్స్ ఉంది చూసారా, ఫార్ములాస్ అండ్ నెంబర్ ఫార్మాట్స్. చూడండి ఎప్పుడైనా సరే ఈ రెండు యూజ్ చేసేటప్పుడు మీరు కాపీ పేస్ట్ యూజ్ చేసేటప్పుడు ఈ రెండు యూజ్ చేయండి. ఈ రెండు యూజ్ చేయడం వల్ల చూడండి ఓకే క్లిక్ చేశారనుకోండి, మీకు ఇక్కడ ఏ ఫార్ములా అయితే యూజ్ చేసుకున్నారో ఆ ఫార్ములా అంటే ఆ నెంబర్ ఫార్మాట్తో సహా ఇక్కడ పేస్ట్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, ఇంతకుముందు మీరు అలా వాల్యూస్ కానీ లేకపోతే ఫార్ములా అని కానీ ప్రింట్ పేస్ట్ చేశారనుకోండి, రైట్ క్లిక్ ఇచ్చేసి ఇంతకుముందు నేను ఇక్కడ పేస్ట్ స్పెషల్లో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసుకొని పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళిన తర్వాత ఏంటి ఫార్ములాస్ కానీ వాల్యూస్ కానీ యూజ్ చేశారనుకోండి అప్పుడు మనకు ఆ ఫార్మాట్లో ప్రింట్ కాదన్నట్టు. అదే మరి మనం ఈ రెండుని చూసుకున్నాం అనుకోండి, ఫార్ములా అండ్ నెంబర్ ఫార్మాట్స్, ఇది తీసుకుంటే ఏంటంటే మీరు జనవరి ఫిబ్రవరి ఇట్లా నెంబర్స్లలో అయితే రాసారో అలాగే వస్తుంది. అలా కాకుండా నేను ఫార్ములాస్ అని తీసేసుకొని ఓకే క్లిక్ చేశాను అనుకోండి, అప్పుడు కూడా నాకు ఏమొచ్చింది ఇది నెంబర్స్లో ఏదో నెంబర్స్లో లాగా వచ్చింది. దీన్ని మళ్ళీ నేను ఏం చేయాలి అంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వెళ్ళి ఇంతకుముందు చెప్పినట్టు ఆ డబుల్ పని చేయాల్సి ఉంటుంది. ఈ పని అంతా చేయకుండా డైరెక్ట్ మనం చేయాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ రెండింటిని యూజ్ చేయండి, ఏది ఫార్ములా అండ్ నంబర్ ఫార్మాట్స్ లేదా వాల్యూస్ అండ్ నెంబర్ ఫార్మాట్స్. ఈ రెండింటి బదులు ఈ రెండింటిని యూజ్ చేస్తే మీకు ఏంటంటే సేమ్ అదే వస్తుంది. వాల్యూ అండ్ నెంబర్ ఫార్మాట్స్ అంటే ఏంటంటే దీనిలో ఫార్ములా రాదన్నట్టు, మీకు ఫార్ములా రాకుండా ప్రింట్ అవుతుంది. ఇంతకుముందు దాంట్లో ఏంటంటే ఫార్ములా వస్తుంది అన్నట్టు. ఫార్ములా అంటే చెప్పాను ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఫార్ములా చూపిస్తుందని, ఇలా ఫార్ములా చూపిస్తుందని. ఓకేనా, వాల్యూస్ అంటేనేమో ఫార్ములా చూపించదు. ఓకేనా, క్లియర్ ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో. చూడండి మళ్ళీ దీనిలో ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి పేస్ట్ స్పెషల్లో, దానికోసం వీటిని అన్నింటిని డిలీట్ చేసేద్దాం. ఒక కొత్త షీట్ తీసేసుకుందాం, ఇక్కడ వీటిని కూడా డిలీట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి నేను ఒక సేల్స్ చేద్దాం అనుకోండి, ఒకటి సేల్స్ చేశాను. సేల్స్ చేసేసిన తర్వాత సరే ర్యాండ్ బిట్వీన్ యూజ్ చేద్దాం, లేదా మీరు ఏదైనా నెంబర్స్ తీసేసుకున్న తర్వాత కూడా ర్యాండ్ బిట్వీన్ కాకుండా. ఓకే, దీన్ని నేను క్రాస్ చెక్ చేయమన్నాను, ఎవరో ఒక పర్సన్కి ఇచ్చేసి దీన్ని ఏం చేయమన్నానంటే క్రాస్ చెక్. క్రాస్ చెక్ అంటే తెలుసుగా మీకు, అంటే ఇప్పుడు చూడండి వాడిని చెక్ చేయమని ఇచ్చాను. చెక్ చేయమని ఇస్తే వాడు ఏం చేశాడంటే ఓకే ఇది దీనిలో ఒక 5 తగ్గాయి అంటే సేల్ చేసావు, కాకపోతే దీనిలో 5 తక్కువ సేల్ చేసావు అని వాడు రాసుకున్నాడు. ఓకేనా, ఇక్కడ నాకు సజెషన్స్ ఇస్తున్నాడు అన్నట్టు, దీనిలో ఒక 6 తక్కువ సేల్ చేసావు, ఇక్కడేమో ఒక 10 తక్కువ సేల్ చేసావు. ఓకేనా, ఇక్కడ ఒక వచ్చేసి ఇక్కడ ఒక 89 మిస్ అయింది, లేదా 87 తక్కువ సేల్ చేసావు అని రాసి ఇచ్చాడు. ఓకేనా, ఇవన్నీ చెక్ చేసి క్రాస్ చెక్ చేసి నాకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను దీని అంతటిని దీనిలోకి యాడ్ చేయాలి. అర్థమైందా? 85కి ఎంత యాడ్ చేయాలి? 5 యాడ్ చేయాలి, 94కి 6 యాడ్ చేయాలి, దీనికి 10కి 100కి 10 యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసుకుంటే వెళ్ళాలనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇది తీసేసి ఇక్కడ తీసేసి ఇక్కడ 90 అని పెడతారా? ఇలా పెడతారా? ఎంతసేపు అని చేస్తారు? ఒకటి ఉంటే చేస్తారు కానీ చాలా ఉంటే చేయలేం కదా, ఇంకొకటి చేస్తారు. మీకు ఇంకొక ఐడియా రావచ్చు. అలాంటప్పుడు ఏమని వస్తుంది? ఈక్వల్ టు, అంతే కదా, ఇట్లాంటివి చేస్తారు. ఇట్లా ఈక్వల్ టు ఇది అంటే ఈ 76కి ప్లస్ ఈ కాలంలో ఉన్నంత దానికి యాడ్ చేయమని అంటున్నాం, అంతే కదా. ఈక్వల్ టు ఈ 76 ప్లస్ ఈ కాలంలో ఉన్నాయి యాడ్ చేయమని చెప్పేసి ఎంటర్ అంటారు. ఎంటర్ అన్న తర్వాత ఇప్పుడు మీరు తీసేసుకొని ఇక్కడ డబల్ క్లిక్ ఇచ్చేసుకుంటే ఈ డ్రాగ్ చేసేసుకుంటే వెళ్ళిపోతే ఏమవుతుందంటే దీనికి ఇది, దీనికి ఇది, దీనికి ఈ 85కి 5 యాడ్ చేసుకుంటూ 90 యాడ్ అవుతుంది. తర్వాత వచ్చేసి 96కి 6 యాడ్ అయ్యి 100 యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసి మళ్ళీ దీనిలోకి వెళ్ళేసి దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ స్పెషల్ అని తర్వాత వచ్చేసి ఇక్కడ ఆల్ అని తీసేసుకొని ఓకే అంటే అప్పుడు మీకు ఇది పేస్ట్ అవుతుంది, అంతే కదా. చూడండి మళ్ళీ మీకు అది పోయింది. ఏంటి మనం పేస్ట్ స్పెషల్ చేసేటప్పుడు ఒకటి ఏంటిది యాజ్ ఫార్ములా అని తీసేసుకొని ఓకే అంటే అప్పుడు రావట్లేదు. సరే చూడండి ఏం చేస్తామంటే ఇప్పుడు ఇదంతా సెలెక్ట్ చేసుకున్నాం, సెలెక్ట్ చేసుకొని కాపీ చేస్తాం. కాపీ చేసి మళ్ళీ దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళేసి ఇక్కడ వాల్యూస్ అని తీసేసుకొని ఓకే అంటే అప్పుడు మీకు చూడండి ఇదంతా ఇక్కడ కాపీ అవుతుంది, అంతే కదా. ఇట్లా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కాలేదు ఎందుకంటే నేను ఇంతకుముందు ఒకటి వదిలేసినట్టున్నాను. రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళేసి వాల్యూస్ అని తీసేసుకొని ఓకే క్లిక్ చేస్తే అప్పుడు చూడండి ఈ నెంబర్స్ అంతా ఇక్కడ కాపీ అయింది, అంతే కదా. చూడండి మనం కాపీ పేస్ట్ చేయాలని అనుకున్నప్పుడు ఇదంతా పెద్ద ప్రాసెస్ చేసే అవసరమా? అంటే పేస్ట్ స్పెషల్ చేసాం, పేస్ట్ స్పెషల్ చేసేటప్పుడు ఇదంతా పెద్ద ఇదంతా చేయడం ఎందుకు కదా. అలాంటప్పుడు చూడండి మనం ఒక చిన్న ఇక్కడ ట్రిక్ ఉంటుంది చూడండి, దానికోసం మీరు ఏం చేస్తారంటే దానికోసం చూడండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని చిన్న ట్రిక్ ఉందని చెప్పాను కదా, దానికోసం దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకొని దీని అంతటిని రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ చేసాం. కాపీ చేసేసి దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మీకు చూడండి ఒకటి యాడ్ అనే ఆప్షన్ ఉంది, కనిపిస్తుందా? యాడ్ దీన్ని క్లిక్ చేసుకొని ఓకే క్లిక్ చేశారనుకోండి, చూడండి ఇప్పుడు ఇక్కడ 100కి 5 ఆడిపోయింది, దీనికి 6 యాడ్ అయిపోయింది, దీనికి 10 యాడ్ అయిపోయింది, దీనికి 87 ఆడిపోయింది అన్నట్టు. అలా మనం ఇక్కడ ఉన్నదానికి ఇది యాడ్ చేసేసుకోవచ్చు అన్నట్టు, ఓకేనా? సరే, తర్వాత అట్లా కాకుండా ఎవరో ఒకరు వచ్చి మీకు టార్గెట్ ఇచ్చారనుకోండి సేల్స్ది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను ఏం చేశానంటే ఫార్ములా యూజ్ చేయకుండా సేల్స్ అని రాసేసుకున్నాను. ఓకే, కొన్ని నెంబర్స్ తీసేసుకుంటాను, దీన్ని డ్యాగ్ చేసుకుంటే ర్యాండమ్గా నెంబర్స్ వస్తాయని చెప్పాక. సరే, నా టార్గెట్ ఏంటి అంటే ఇక్కడ ఒకడు వచ్చేసి నాకు ఇంత యాక్చువల్ నా టార్గెట్ ఎంత అంటే 500, ఓకేనా? ఈ 500లో ఈ 56 అంటే ఎంత పర్సంటేజ్ అచీవ్ చేసినట్టు నాకు పర్సంటేజెస్లలో కావాలనుకోండి. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఇస్తారు ఈక్వల్ టు దేన్ని ఇది బై ఇది ఇచ్చేసి ఎంటర్ అంటే ఇలా వస్తుంది. కాకపోతే ఏంటి అంటే మనం ఫార్ములా ఎట్లా యూజ్ చేస్తామంటే ×100 కూడా చేయాలి, ఇది బై ఇది ×100 కూడా చేస్తాం కదా. మనం ఎక్సెల్లో అలా చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు పర్సంటేజ్ సింబల్ ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది పర్సంటేజ్లోనే వేస్తుంది అన్నట్టు, ఓకేనా? అలా అని చూడండి ఇది ఎంతసేపు అని చేస్తారు మీరు, అన్నింటిని ఒక్కొక్కదాన్ని చేసేట. అంటే ఇప్పుడు చూడండి 500 అని తీసుకున్నారు, మళ్ళీ దీన్ని ఇవన్నిటిని చేసేవాళ్ళు మీరు డైరెక్ట్ ఏం చేస్తారంటే చూడండి ఏం చేస్తారంటే దీన్ని కాపీ చేసుకోండి, ఓకేనా? కాపీ చేసుకున్న తర్వాత ఇవి దీని మీద రైట్ క్లిక్ చేయండి, అది మీద క్లిక్ చేయండి, క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది డివైడ్ అని, ఓకేనా? దీన్ని తీసుకొని ఓకే క్లిక్ చేసేసారనుకోండి ఆటోమేటిక్గా డివైడ్ చేసేస్తుంది. డివైడ్ చేసేస్తుంది తర్వాత దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దీన్ని పర్సంటేజ్లో చేసుకుంటే సరిపోతుంది. ఎంత పర్సంటేజ్ అచీవ్ చేశారంటే ఇక్కడ మీకు చూడండి ఆ టార్గెట్ ఎంత పర్సంటేజ్ అచీవ్ చేశారంటే ఇంత పర్సంటేజ్ అచీవ్ చేశారంటే వచ్చేస్తుంది అన్నట్టు, ఓకేనా? మీరు ఇలా ఒకటక్కడే కాదు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంకొక షీట్లోకి వెళ్ళేసి ఇంకో కొన్ని నెంబర్ తీసేసుకుంటున్నాను, దీన్ని ర్యాండ్ బిట్వీన్ తీసుకుందాం పట్టండి, ఈక్వల్ టు ర్యాండ్ బిట్వీన్ ఎంత అంటే 10 నుంచి 100 మధ్యలో తీసేసుకుందాం, 10, 100 అని తీసేసుకొని బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ అన్నాను, వచ్చిందా? ఇది వచ్చిన తర్వాత దీన్ని పట్టుకొని ఇటు కొన్ని డ్రాగ్ చేసేసుకుందాం, ఇటు కొంచెం డ్రాగ్ చేసేసుకుందాం, ఓకేనా? చేసుకున్న తర్వాత దీన్ని నేను ఫార్ములా తీసేయాలంటే ఏం చేయాలి, కాపీ చేసేసుకొని మళ్ళీ దీని మీదే పేస్ట్ స్పెషల్ చేయాలి. ఎప్పుడైనా సరే చూడండి దీని మీద ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములా నేను తీసేయాలి అంటే దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నాకు అన్నిటికీ ఏదైనా ఫార్ములా ఉంది. ఫార్ములా ఉంటే నష్టం ఏంటంటే చూడండి ఇప్పుడు నేను దీన్ని చేంజ్ చేస్తే ఒక్కదాన్ని చేంజ్ చేస్తే చూడండి అన్నిటి మీద ఎఫెక్ట్ అవుతుంది. అది ఇప్పుడు చూడండి 89 ఉందా, 59 ఉందా, దీని పక్కకు 56 ఉందా, దీన్ని చేంజ్ చేశాను అనుకోండి ఆ పక్క కూడా చేంజ్ అవుతుంది. అలా కాకుండా నేను ఈ ఫార్ములాని డిలీట్ చేయాలంటే ఈ నెంబర్లు అలాగే ఉంటే ఆ ఫార్ములా డిలీట్ అయిపోవాలంటే సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసుకొని కాపీ చేసి దీని మీద రైట్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ స్పెషల్ చేయండి. పేస్ట్ స్పెషల్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే వాల్యూస్ తీసేసుకొని ఓకే అంటే మనకు ఏమవుతుందంటే ఫార్ములా లేకుండా ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఉంటాయి అన్నట్టు, ఓకేనా? ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చేసాను ఏంటి 44 అని, ఈ 44 తోటి నాకు దీని అంతటిని డివైడ్ చేయాలి అంటే మల్టిప్లై చేయాలనుకోండి, మల్టిప్లై చేయాలన్నా డివైడ్ చేయాలన్నా చూడండి సెలెక్ట్ చేసేసుకున్నాను, కాపీ చేస్తాం, కాపీ చేసుకొని దీన్ని అంతటిని సెలెక్ట్ చేసుకుంటాం, సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళేసి ఇక్కడ ఏముంది మల్టిప్లై, దీన్ని తీసేసుకొని ఓకే అంటే చూడండి అన్నిటిని మల్టిప్లై చేస్తుంది ఇది, ఓకేనా? మీరు ఏదైనా ఫార్ములా అప్లై చేసినా కూడా ఆ ఫార్ములా మీద కూడా అప్లై అవుతుంది అన్నట్టు, అప్పుడు కూడా డివైడ్ అవుతుంది అన్నట్టు, ఓకేనా? తర్వాత చూడండి నాకు రెండు సపరేట్ ఉన్నాయి అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి దీన్ని అండు చేసేద్దాం, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి నేను ఇక్కడ ఇన్సర్ట్ కాలం అంటే కాలం అవుతుంది కదా, కాలం మీద ఇన్సర్ట్ చేస్తే ఓకే. ఇప్పుడు నేను దీన్ని ఉంటూ దీన్ని చేయాలి, ఓకేనా? అంటే ఈ కాలం ఉంటూ ఈ కాలం అంటే నాకు ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను అచీవ్ చేసింది అనుకోండి, ఇది నా టార్గెట్ అనుకోండి, ఓకేనా? నేను 64 టార్గెట్ చేయాలి కానీ నేను 55 అచీవ్ చేశాను అనుకోండి, ఓకే. దీన్ని ఉండి దీన్ని మల్టిప్లై చేయాలంటే కాకపోతే ఇక్కడ ఒక రూల్ ఉంటుంది ఏంటిదంటే ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అన్ని కాలమ్స్ ఉండాలి, ఓకే? ఇప్పుడు నేను దీన్ని ఒక ఎక్స్ట్రా ఉంది డిలీట్ చేసేద్దాం, దీన్ని మల్టిప్లై చేయాలంటే ఏం చేయాలని చెప్పాను, సింపుల్గా సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేయండి, దీన్ని సెలెక్ట్ చేయండి, రైట్ క్లిక్ ఇవ్వండి, ఏం చేయాలి పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళండి, ఇక్కడ డివైడ్ చేసుకోండి, ఓకే క్లిక్ చేయండి, చూడండి డివైడ్ అయిపోయింది. దీన్ని పర్సంటేజ్లలోకి కన్వర్ట్ చేయాలి అంటే సింపుల్గా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేస్తే అది పర్సంటేజ్లోకి కన్వర్ట్ అయిపోతుంది, ఓకేనా? ఇలా ఎక్కువ మల్టిపుల్ ఉన్నా కూడా మనం ఏంటంటే దాన్ని డివైడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు, అడిషన్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేయొచ్చు, ఓకేనా? మీరు మామూలుగా జనరల్గా కూడా నేను ఇంతకుముందు అడిషన్ అని చెప్పాను కదా దాని మీద యాడ్ అయిందని, ఇప్పుడు నేను దీన్ని తీసుకొని ఇంకోటి ఒక నెంబర్ ఉంది ఒక 78 అని ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని డైరెక్ట్ దీని మీద వెళ్ళేసి పేస్ట్ చేస్తే ఏమవుతుంది ఇది దీని మీద ఓవర్ రైట్ అవుతుంది. నాకేం కావాలి దీనిది దీనికి యాడ్ చేయాలనుకున్నప్పుడు నేను ఇంత ముందు చెప్పినట్టు కాపీ చేసుకొని ఓకేనా దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఏం చేయాలి పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళేసి యాడ్ అని క్లిక్ చేసుకొని దాన్ని యాడ్ చేయాలన్నట్టు రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకు యాడ్ అని ఉంటుంది చూడండి ఇప్పుడు ఈ 56కి ఈ 78 అనేది యాడ్ అయిపోతుంది అలా యాడ్ చేసేసుకోవచ్చు అన్నట్టు ఓకే ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే మనకు పేస్ట్ స్పెషల్లో ఓకే క్లియర్ గా ఇక్కడ దాకా మీకు ఓకేనా తర్వాత చూడండి ఇందులోనే ఇవన్నీ డిలీట్ చేసేసి నేను మళ్ళీ ఇంకొంచెం డాటా రాస్తాను చూడండి ఇక్కడ నెంబర్స్ రాసుకుంటున్నాను మనకు కొన్ని ఇంకొకటి మనకు చాలా మీకు ప్రాక్టికల్గా చేస్తూ ఉంటే ఇంకొక ప్రాబ్లం వస్తుంటుంది ఏంటంటే ఆ ప్రాబ్లం ఇప్పుడు చూడండి నేను ఇక్కడ కొన్ని నెంబర్స్ రాశాను ఓకేనా ఇక్కడ చాలా నెంబర్స్ ఉన్నాయనుకోండి ఇంకా ఇవన్నీ ఉన్నాయి ఓకేనా ఇక్కడ మార్దాం ఇట్లా నెంబర్స్ ఉన్నాయి ఓకే ఇప్పుడు నాకేంటంటే దీన్ని దీంతో రీప్లేస్ చేయాలి యాడ్ అవ్వడం కాదు ఇంతకుముందు నేను ఏం చెప్పాను 34కి 6 యాడ్ చేయమని చెప్పాను అలా కాదు నేను చెప్పేది నాకేం కావాలంటే 34 ప్లేస్లో 6 రావాలి 4 ప్లేస్లో 45 రావాలి 7 ప్లేస్లో 56 రావాలి అలా రావాలనుకోండి ఇప్పుడు మీరు ఏం చేస్తారు దీన్ని సెలెక్ట్ చేస్తారు Ctrl X అంటే కట్ అవుతుంది దీని మీదకి వచ్చేసి Ctrl V అంటే పేస్ట్ అవుతుంది అది వెళ్ళిపోయి దీని మీద రీప్లేస్ అవుతుంది అట్లా ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఒక 4-5 ఉన్నాయి కాబట్టి చేస్తారు 100 ఉన్నాయి అనుకోండి అన్నిటిని ఇలా కట్ చేసుకుంటే దీని మీద పేస్ట్ చేసుకుంటూ పోతారా కాదు కదా అలాంటప్పుడు మనకి ఏం యూజ్ అవుతుంది అంటే చూడండి దీన్ని మీరు సింపుల్గా ఏం చేస్తారంటే దీని మీద రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతుంది కాపీ చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ దీని మీద సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు చూడండి స్కిప్ బ్లాంక్స్ అని ఉంటుంది స్కిప్ బ్లాంక్స్ దీన్ని క్లిక్ చేసుకొని ఓకే అని అనుకోండి చూడండి అప్పుడు నాకు చూడండి దీని ప్లేస్లో 6 ప్లేస్లో 6 వచ్చింది 45 ప్లేస్లో 45 వచ్చింది 56 ప్లేస్లో 56 వచ్చింది అదే నేను స్కిప్ బ్లాంక్ అని పెట్టుకోలేదు అనుకోండి ఇప్పుడు నేను రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళేసి డైరెక్ట్ పేస్ట్ చేసేసుకున్నాను అనుకోండి ఏం ఆప్షన్ క్లిక్ చేయకుండా ఓకే అంటే అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ బ్లాంక్ దీని ప్లేస్లో ఈ బ్లాంక్ని కూడా పేస్ట్ చేస్తున్నాను అంటే ఈ ఖాళీ బాక్సెస్ని కూడా దీని మీద పేస్ట్ చేస్తున్నానంటే ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఖాళీ పేస్ట్ చేసింది అలా కాకుండా నేను స్కిప్ బ్లాంక్స్ క్లిక్ చేస్తే ఏంటంటే ఈ బ్లాంక్స్ని కాపీ చేయకుండా ఓన్లీ ఇక్కడ ఉన్న నెంబర్స్ మాత్రమే దీని మీద పేస్ట్ ఓవర్ రైట్ చేస్తుంది అన్నట్టు అర్థమైందా అది ఒకటి యూజ్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇవ్వండి మనం కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉండే మనకు ట్రాన్స్పోజ్ అని నేను ఇంతకుముందు లెసన్స్లలో కూడా మీకు సింగిల్ ఒక ట్యూటోరియల్ క్రియేట్ చేశాను ట్రాన్స్పోజ్ అని దాన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి చూడండి నేమ్ అని రాసేసాను టైం మీ ఇష్టం ఏదైనా పేరు రాసేసుకోండి మీ ఇష్టం వచ్చింది హఫీజ్ సయ్యద్ నేను ఏదో ఒకటి ఇట్లా శాంపుల్ కోసం రాస్తున్నాను ఇక్కడేమో కొన్ని నెంబర్స్ చేసేసుకున్నాను నెంబర్స్ రాసుకున్న తర్వాత ఓకే ఇక్కడ నెంబర్స్ రాసుకున్న తర్వాత నాకు ఏం కావాలి అంటే దీన్ని నేను సెలెక్ట్ చేసుకొని నాకు ఈ రోస్లో ఉన్నదంతా కాలమ్స్లోకి కావాలి అని అంటే ఏం చేయాలంటే నేను సెలెక్ట్ చేసుకొని కాపీ చేసేసుకున్నాను Ctrl C అని ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మీకు ట్రాన్స్పోజ్ అని ఉంటుంది దీన్ని క్లిక్ చేసుకొని ఓకే అంటే చూడండి నాకు ఇటంతా రోస్లో ఉన్నదంతా కాలమ్స్లోకి పేస్ట్ అయింది కాలమ్స్లో ఉన్నదాన్ని కూడా రోస్లోకి పేస్ట్ చేసుకోవచ్చు దీన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ అని మళ్ళీ ఇక్కడికి వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళేసి ట్రాన్స్పోజ్ తీసుకొని ఓకే అంటే చూడండి కాలమ్స్లో ఉన్నదంతా రోస్లోకి వచ్చింది అలా రోస్లోది కాలమ్స్లోకి కాలమ్స్లోది రోస్లోకి పేస్ట్ చేయడానికి ఈ ట్రాన్స్పోజ్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది ఓకేనా తర్వాత చూడండి ఇక్కడ మీకు ఇంకొక ఆప్షన్ ఉంటుంది పేస్ట్ యాజ్ లింక్ అని ఇదెందుకు అంటే చూడండి ఇప్పుడు ఇక్కడ కాపీ చేసుకున్నాను ఈ నెంబర్స్ అన్నిటిని ఇదంతా టైప్ చేసుకొని దీన్ని కాపీ చేద్దాం ఎలా కాపీ చేస్తారు సెలెక్ట్ చేసుకుంటారు కాపీ Ctrl C అంటే కాపీ నేను మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేశాను ఓకే పేస్ట్ చేసిన తర్వాత చూడండి లింక్ పెట్టాలనుకోండి ఇప్పుడు నేను 345 అని ఉంది ఇక్కడ నేను 355 అని రాస్తున్నాను రాస్తే ఇక్కడ చేంజ్ చేస్తే ఇక్కడ చేంజ్ అయిందా కాలేదు కదా అలా చేంజ్ కావాలనుకోండి అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే చూడండి ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసేటప్పుడు పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి మీకు పేస్ట్ లింక్ అని ఉందా దీన్ని క్లిక్ చేయండి దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే చూడండి ఇదే డేటా ఇక్కడ పేస్ట్ అవుతుంది కాకపోతే ఇక్కడ నేను ఇప్పుడు 66 ఉంది కదా దీన్ని నేను 76 చేసుకున్నాను అనుకోండి 78 చేసుకున్నాను అనుకోండి అప్పుడు ఇక్కడ చేంజ్ చేస్తే ఇక్కడ కూడా చేంజ్ అవుతుంది అన్నట్టు ఓకేనా ఇలా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు తర్వాత చూడండి ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంటుంది నేను ఇక్కడ కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నెంబర్స్ రాసుకున్నాను దీన్ని నేను ఒక ఇక్కడ ఉంది నెంబర్స్ ఈ నెంబర్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాపీ అని ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పేస్ట్ స్పెషల్ దగ్గర ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి యాజ్ పిక్చర్ అని ఉంది చూడండి ఏంటిది పేస్ట్ యాజ్ పిక్చర్ దీన్ని క్లిక్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే చూడండి నాకు ఇదే డేటా ఇక్కడ కావాలి కాకపోతే కొంచెం చిన్న సైజులో రావాలి అలా అన్నప్పుడు నేను ఇక్కడ పేస్ట్లోకి వెళ్ళేసి పేస్ట్ యాజ్ పిక్చర్ అని క్లిక్ చేసినప్పుడు నాకు ఇదే ఇమేజ్ ఇదే డేటా కాకపోతే ఇక్కడ ఇమేజ్ లాగా వస్తుంది అన్నట్టు ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని చిన్నగా చేసుకోవచ్చు అన్నట్టు ఇట్లా అవసరం అనుకుంటే ఓకేనా ఇలా పెద్దగా కూడా చేసుకోవచ్చు ఇదే డేటాను మనం చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు కాకపోతే చూడండి దీనిలో నేను దీనిలో చేంజెస్ చేశాను అనుకోండి దీనిలో డబుల్ క్లిక్ చేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ 88 77 ఇచ్చేసాను ఇక్కడ 99 చేంజ్ చేశాను ఇక్కడ చేంజెస్ కావు చేంజెస్ కూడా కావాలనుకోండి పిక్చర్ లాగా ఉండి కూడా చేంజెస్ కావాలి అంటే సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి అన్న తర్వాత మీరు ఇందులోకి వెళ్ళేసి పేస్ట్ యాజ్ పిక్చర్లో ఇక్కడ మనం ఎక్కడ కావాలో అక్కడ క్లిక్ చేసుకుని పేస్ట్ పిక్చర్ లింక్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసి చూడండి అప్పుడు నేను దీనిలో నేను ఏమైనా చేంజెస్ చేస్తే అందులో కూడా చేంజ్ అవుతాయి అన్నట్టు చూడండి అయిందా ఇదే షీట్లో కాదు మీరు వేరే షీట్లోకి వెళ్ళేసి కూడా ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు ఇందులోకి వెళ్ళేసి దాన్ని కాపీ చేసుకుందాం కాపీ చేసుకొని వేరే షీట్లోకి వెళ్ళేసి ఇందులోకి వెళ్ళి పేస్ట్ యాజ్ పిక్చర్ లింక్ని క్లిక్ చేస్తే అప్పుడు కూడా వస్తుంది అన్నట్టు అంటే నేను ఇప్పుడు దీనిలోకి వెళ్ళేసి దీనిలో కూడా ఏమన్నా 100 పెట్టాను అనుకోండి నాకు ఆ షీట్లో ఉన్నది కూడా 100 అవుద్ది అన్నట్టు ఇక్కడ అలా పేస్ట్ యాజ్ పిక్చర్ లింక్ని చేసేసుకోవచ్చు ఓకే తర్వాత చూడండి ఇక్కడ నేను ఒక దీన్ని ఒక ఫార్మాట్ ఉంది ఇక్కడ ఒక దీని ఒక కలర్ ఇచ్చేద్దాం ఇచ్చేసిన తర్వాత ఇదే కలర్ నాకు ఇక్కడ కావాలనుకోండి ఏం చేస్తాను నేను కాపీ చేసుకుంటాను కంట్రోల్ సి అన్న తర్వాత దీన్ని ఏమంటామంటే పేస్ట్ ఫార్మాట్ పెయింటర్ అంటాం ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ పేస్ట్ అవుతుంది మళ్ళీ ఇక్కడ కావాలంటే ఇక్కడ పేస్ట్ అవుతుంది అట్లా నాకు ఒక 100 సార్లు కావాలనుకోండి ప్రతిసారి ఇక్కడ క్లిక్ చేయాలి ఇక్కడ క్లిక్ చేయాలి ఇక్కడ క్లిక్ చేయాలి ఇక్కడ క్లిక్ చేయాలి కదా అలాంటి అవసరం లేకుండా ఏం చేయొచ్చు అంటే దీని మీద మీరు డబల్ క్లిక్ ఇవ్వండి సింపుల్గా డబల్ క్లిక్ ఇచ్చేసారనుకోండి మీరు ఎక్కడెక్కడైతే కావాలో అక్కడక్కడ ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డబల్ క్లిక్ ఇచ్చేసి మీకు ఎక్కడెక్కడైతే కావాలో అక్కడ సింపుల్గా క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి అది పేస్ట్ అవుతూ ఉంటుంది ఓకేనా వ్యూవర్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి फेसबुक द्वारा ट्विटर द्वारा गूगल प्लस द्वारा ना वीडियो शेयर चेयंडी मी सलहा सूचनलु कामेंट रूपंलो तेलियजेयंडी थैंक यू।